హాయ్ ఎవరీవన్, నా పేరు నంద అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈరోజు మనం పళని సుబ్రహ్మణ్య స్వామిని సందర్శిద్దాం. ఈ వీడియోలో పళని ఎక్కడ ఉంది, మన తెలుగు రాష్ట్రాల నుంచి పళని ఎలా చేరుకోవాలి, పళనిలో ఎక్కడ స్టే చేయాలి, పళని ఆలయం యొక్క విశిష్టత ఏంటి, ఈ ట్రిప్కి కావలసిన బడ్జెట్ ఎంత, ఈ విషయాలన్నీ డీటెయిల్డ్గా వన్ బై వన్ తెలుసుకుందాం, రండి. తిరుచెందూర్ ఆలయం దర్శించాక రాత్రి తిరునల్వెలిలో స్టే చేసి తరువాతి రోజు తిరునల్వెలి నుంచి పళని వెళ్తున్నాను. ఈ మధ్యలో మదురై రామేశ్వరం ఉన్నాయి. ఆల్రెడీ నేను రామేశ్వరం పై డీటెయిల్డ్ వీడియో చేశాను. అదే విధంగా మధుర మీనాక్షి అమ్మవారి ఆలయంపై కూడా డీటెయిల్డ్ వీడియో చేశాను. కాబట్టి ఇప్పుడు నేను వాటిని కవర్ చేయట్లేదు. ముందుగా మనం మన తెలుగు రాష్ట్రాల నుంచి పళని ఎలా చేరుకోవాలో చూద్దాం. ఫ్లైట్లో పళని చేరుకునే వారికి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ కోయంబత్తూర్ మరియు మదురై ఎయిర్పోర్ట్. పళని కోయంబత్తూర్ నుంచి 114 కిలోమీటర్స్, మదురై నుంచి 138 కిలోమీటర్స్ ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల నుంచి ట్రైన్లో పళని చేరుకోవటానికి డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో లేవు. ట్రైన్లో వచ్చే వాళ్ళకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ 1, మన తెలుగు రాష్ట్రాల నుంచి ట్రైన్లో కోయంబత్తూర్ చేరుకొని కోయంబత్తూర్ నుంచి బస్సులో పళని చేరుకోవచ్చు. ఆప్షన్ 2, ప్రతిరోజు చెన్నైలో రాత్రి 9:40 పళని వెళ్లేందుకు ట్రైన్ అందుబాటులో ఉంది. ఇది తరువాతి రోజు ఉదయం 7:10 పళని చేరుకుంటుంది. సో ముందుగా మీరు చెన్నై చేరుకొని ఈ ట్రైన్లో పళని చేరుకోవచ్చు. ఈ ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. తిరునెల్వేలి నుంచి 6.5 గంటల ప్రయాణం చేశాక పళని చేరుకున్నాను. నేను పళని చేరుకునే సమయానికే సాయంత్రం 5 అయింది. పళని బస్టాండ్ కి వాకబుల్ డిస్టెన్స్ లోనే నేను బుక్ చేసుకున్న హోటల్ ఉంది. ఇదే నేను బుక్ చేసుకున్న హోటల్, హోటల్ సౌందర్యం. రండి, రూమ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. దీన్ని నేను గో ఐబిఐబిఓలో బుక్ చేశాను. ఇది నాకు 860 రూపాయలు పడింది. పళనిలో దేవస్థానం రూమ్స్ అందుబాటులో ఉన్నాయి. దాని వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. వీటికి ఆన్లైన్ బుకింగ్ లేదు. వాళ్ళ ఫోన్ నెంబర్ కి కాల్ చేసి రూమ్ బుక్ చేసుకోవచ్చు. లేదంటే బస్టాండ్ మరియు ఆలయ సమీపంలో చాలా హోటల్స్ అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్ లో మంచి రేటింగ్ ఉండి బెస్ట్ ప్రైస్ కి వచ్చే వాటిని బుక్ చేసుకోండి. నేను సాయంత్రం దర్శనానికి వెళ్ళలేదు. తరువాతి రోజు ఉదయం 6:30 ఆలయానికి వెళ్తున్నాను. మీకు ఎదురుగా ఆ కొండపైన కనిపిస్తున్నదే పళని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. కొండపైకి వెళ్ళటానికి 3 మార్గాలున్నాయి. 1 మెట్ల మార్గం, 2 వించ్ ట్రైన్, 3 రోప్వే. ఈ 3 మార్గాల ద్వారానే మనం కొండపైకి వెళ్ళాలి. కొండపైకి రోడ్డు మార్గం లేదు కాబట్టి మన వెహికల్స్ లో పైకి వెళ్ళలేం. మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళడానికి 670 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. నేను మెట్ల మార్గం ద్వారా వెళ్ళట్లేదు. కొండపైకి వెళ్ళేటప్పుడు రోప్వేలో వెళ్తున్నాను. కిందకి వచ్చేటప్పుడు వించ్ ట్రైన్ ద్వారా కిందకి వస్తాను. మీరు ఇలానే వెళ్ళొచ్చు, లేదంటే రివర్స్ లో కూడా వెళ్ళొచ్చు. పైకి వెళ్ళేటప్పుడు వించ్ ట్రైన్ లో వెళ్ళి కిందకి వచ్చేటప్పుడు రోప్వేలో రావచ్చు. చాయిస్ ఈజ్ యువర్స్. వించ్ ట్రైన్ ఉదయం 5:30 మొదలవుతుంది. రోప్వే ఉదయం 7 మొదలవుతుంది. మీరు నార్మల్ డేస్ లో కాకుండా వీకెండ్స్ లేదా పబ్లిక్ హాలిడేస్ లో పళని వస్తే వించ్ ట్రైన్ లో ప్రయాణించాలన్నా లేదా రోప్వేలో ప్రయాణించాలన్నా మినిమం 2.5 నుంచి 3 క్యూలో వెయిట్ చేయాల్సి ఉంటుంది. దీన్ని గుర్తుంచుకోండి. బస్టాండ్ నుంచి మెట్ల మార్గం 1.5 కిలోమీటర్ ఉంటుంది. వించ్ ట్రైన్ 2 కిలోమీటర్లు ఉంటుంది. రోప్వే 2.5 కిలోమీటర్లు ఉంటుంది. బస్టాండ్ నుంచి మెట్ల మార్గం వరకు వెళ్ళటానికి ఆటో వాళ్ళు 60 రూపాయలు, వించ్ ట్రైన్ వరకు 80 రూపాయలు, రోప్వే వరకు 100 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఇది మెట్ల మార్గం. కాలినడకన పైకి వెళ్ళాలనుకుంటే ఇక్కడి నుంచే వెళ్ళొచ్చు. ఇది వించ్ ట్రైన్ క్యూ. 1 10 రూపాయలు, 2 50 రూపాయలు. రెండింటికి ఏమీ తేడా ఉండదు. 50 రూపాయల టికెట్ లో వెళ్తే వెయిటింగ్ టైం తక్కువగా ఉంటుంది. 10 రూపాయల టికెట్ కు ఎక్కువ మంది ఉంటారు, చాలా టైం వెయిట్ చేయాల్సి ఉంటుంది. మనం రిటర్న్ లో వించ్ ట్రైన్ లో వద్దాం. రండి, ఇప్పుడు రోప్వే దగ్గరకు వెళ్దాం.
ఇదే రోప్వే కార్ స్టేషన్. దీని టైమింగ్స్ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు, తరువాత మధ్యాహ్నం 2:30 నుంచి 9 గంటల వరకు ఉంటుంది. బట్ టికెట్లు మాత్రం రాత్రి 8 గంటల వరకే ఇస్తారు. కొండపైకి చెప్పులు వేసుకుని వెళ్ళకూడదు, ఇక్కడే చెప్పుల స్టాండ్ ఉంది, యూస్ చేసుకోండి. రండి టికెట్ తీసుకుందాం. దీని టికెట్ 1కి ₹50. టికెట్ తీసుకుని లోపలికి వచ్చాక వెయిటింగ్ హాల్ ఉంది, మన వంతు వచ్చే వరకు ఇక్కడ వెయిట్ చేయాలి. ఇదే రోప్వే కార్, రండి పైకి వెళ్దాం. పైకి వెళ్తున్న కొద్దీ వ్యూస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ వ్యూస్ చూడాలంటే తప్పకుండా రోప్వేలోనే రావాలి. జస్ట్ 5 మినిట్స్ లోనే మనం కొండపైకి చేరుకుంటాం. ఈ ఆలయానికి చాలా ప్రత్యేకతలున్నాయి. ముందుగా మనం ఈ ఆలయం యొక్క స్థల పురాణం తెలుసుకుందాం. పూర్వం విఘ్నాలకు అధిపతి ఎవరిని చేయాలని పార్వతీ పరమేశ్వరులు ఒకనాడు వినాయకుణ్ణి సుబ్రహ్మణ్యుణ్ణి పిలిచి ఈ భూలోకంలోని అన్ని పుణ్య నదుల్లో స్నానమాచరించి ఆ క్షేత్రమును దర్శించి ముందుగా వచ్చిన వాళ్ళని విఘ్నములకు అధిపతిని చేస్తాము అని చెప్తే చిన్ని సుబ్రహ్మణ్యుడు తన నెమలి వాహనంపై భూలోకం చుట్టి రావడానికి బయలుదేరుతాడు. కాని వినాయకుడు తల్లిదండ్రుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తే సకల నదులలోనూ స్నానం చేసిన పుణ్యం వస్తుందనే సత్యం తెలుసుకుని కైలాసంలోనే శివపార్వతుల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉండటం వల్ల సుబ్రహ్మణ్యుడు ఏ క్షేత్రమునకు వెళ్లినా అప్పటికే అక్కడ వినాయకుడు వెనుతిరిగి వస్తూ కనపడతాడు. ఈ విధంగా వినాయకుడు విఘ్నాలకు అధిపతయ్యాడు. దీంతో కార్తికేయుడు ఓడిపోయానని అలిగి కైలాసం వదిలి ఈ కొండ శిఖరంపై ఉంటాడు. శివపార్వతులిద్దరూ బాలసుబ్రహ్మణ్యుణ్ణి బుజ్జగించడం కోసం ఈ కొండ శిఖరం వద్దకు వస్తారు. పరమశివుడు ప్రేమతో సుబ్రహ్మణ్యుణ్ణి ఎత్తుకొని కార్తికేయ సకల జ్ఞానానికి ఫలానివి నీవు అని ఊరడిస్తాడు. అంతటితో ప్రసన్నుడైన సుబ్రహ్మణ్యుడు జ్ఞానస్వరూపంగా ఈ కొండ మీదే కొలువై ఉంటానని అభయమిస్తాడు. సకల జ్ఞానానికి ఫలానివి నీవు కాస్త కాలక్రమేణా ఫలనీగా పిలువబడుతుంది. సో విఘ్నాలకు అధిపతి వినాయకుడైతే సకల జ్ఞానానికి అధిపతి సుబ్రహ్మణ్యుడు. ఇక్కడ స్వామివారిని దండాయుధపాణి అనే నామంతో కొలుస్తారు. తమిళులు ఈయనను పళని మురుగా అని కీర్తిస్తారు. ఈ క్షేత్రం చాలా పురాతనమైనది. స్వామి చేతిలో ఒక దండం పట్టుకొని కౌపీనధారి అయి యుక్తకేశుడై నిలబడి చిరునవ్వులొలికిస్తూ ఉంటాడు. ఇక్కడ స్వామివారు కేవలం కౌపీనంతో కనబడడంలో అంతరార్థం, నన్ను చేరుకోవాలంటే అన్నీ వదిలేసి నన్ను చేరుకో అని మనకి సందేశం ఇస్తున్నారని అర్థం. ఈ ఆలయంలోని స్వామివారి విగ్రహాన్ని 9 రకాల విష పదార్థాలతో తయారు చేశారు. ఏ గుడిలోనైనా గర్భగుడి మూల విరాట్టును రాయి, లోహం లేదా చెక్కతో తయారు చేయబడి ఉంటుంది. అయితే ప్రపంచంలో ఒకే ఒక విగ్రహం మాత్రం నవపాషాణాలు అంటే 9 రకాల విషాలతో తయారు చేశారు. ఈ మూర్తిని సిద్ధభోగార్ అనే మహర్షి తయారు చేశారు. ఈ నవపాషాణాలు విడివిడిగా ఉంటే విష పదార్థాలుగా ఉంటాయి. ఈ 9 విష పదార్థాలను కలిపినప్పుడు చాలా రోగాలకు ఔషధంగా పనిచేస్తుంది. ఇప్పుడున్న ఈ మందిరాన్ని 7వ శతాబ్దంలో కేరళ రాజైన చీమన్ పెరుమాళ్ నిర్మించారు. తరువాత పాండ్యులు అభివృద్ధి చేశారు. ఇది 100 రూపాయల దర్శనానికి దారి, ఆ ఎదురుగా ఉన్నది ఫ్రీ దర్శనానికి దారి. ఇప్పుడు తక్కువ మంది ఉన్నారు కాబట్టి నేను ఫ్రీ దర్శనానికి వెళ్తున్నాను. ఇది స్వామివారి వాహనం మయూరం. ఇది మెట్ల మార్గం. ఈ మెట్ల మార్గం పక్క నుంచి పళని టౌన్ వ్యూస్ చాలా బాగున్నాయి. ఈ చెక్కతో ఆర్చ్ షేప్ లో తయారు చేసిన వాటిని కావడి పాదయాత్రలో వినియోగిస్తారు.
అన్ని సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో ప్రత్యేకంగా జరిగే కావడి ఉత్సవం ఈ పళని క్షేత్రంలోనే మొదలైంది. దానికి ఒక చిన్న కథ ఉంది. అదేంటంటే, దేవతలకు రాక్షసులకు జరిగిన యుద్ధంలో చాలా మంది రాక్షసులు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో ఇడుంబన్ అనే రాక్షసుడు తన ప్రాణాలు కాపాడమని అగస్త్య మహాముని కాళ్ళు పట్టుకుంటాడు. శరణు వేడిన వాణ్ణి చంపటం భావ్యం కాదని భావించి అగస్త్యుడు విషయాన్ని తన గురువైన సుబ్రహ్మణ్య స్వామికి తెలుపుతాడు. శరణు కోరిన వాడిని చంపడం సరికాదు, అలాగని రాక్షస గుణాలున్న వాడిని సంహరించకుండా వదిలిపెట్టడం కూడా మంచిది కాదని భావించి చివరికి ఇతనిలో ఉన్న రాక్షస గుణాలను పోగొట్టాలని అగస్త్య మహామునికి ఒక కిటుకు చెబుతాడు. దాని ప్రకారం ఇడుంబుడు కైలాసానికి వెళ్లి శివగిరి శక్తిగిరి అనే రెండు పర్వతాలను కావడీలలో భూమిపైకి తీసుకురావాలి. ఇలా తీసుకువస్తున్నప్పుడు మార్గం మధ్యలో పళని ఉన్న చోటికి రాగానే బరువు ఎక్కువై కావడి కింద పెడతాడు. అక్కడే బాలుడి రూపంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి తనను చూసి నవ్వుతాడు. దీంతో ఆగ్రహం చెందిన ఇడుంబుడు ఆ కావడిని తిరిగి తన భుజాలపై ఎత్తుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. అయితే ఎంత ప్రయత్నించినా ఆ కావడి ఒకవైపు మిక్కిలి బరువుగా మరోవైపు తేలిగ్గా మారిపోతుంది. కుమారస్వామి మళ్లీ పకపకా నవ్వుతాడు. దీంతో కోపగించుకున్న రాక్షసుడు పిల్లవాడిని చంపటానికి ఈ పర్వత శిఖరం పైకి పరిగెత్తుతాడు. అప్పుడు వారిద్దరికి యుద్ధం జరుగుతుంది. చివరికి కుమారస్వామి దెబ్బకు ఆ రాక్షసుడు ప్రాణం పోగొట్టుకునే స్థితికి వస్తాడు. దీంతో ఆ రాక్షసుడు తాను పోరాడుతున్నది సామాన్య బాలుడితో కాదని సాక్షాత్తు కుమారస్వామితో అని తెలుసుకొని తన తప్పును మన్నించమని స్వామిని వేడుకుంటాడు. అప్పుడు కుమారస్వామి చిన్న పిల్లవాడు నవ్వితే నవ్వాడులే అని భావించి నీవు ముందుకు వెళ్ళిపోయుంటే నీకు క్షమాగుణం ఉన్నట్టు, బాలుడని చూడకుండా ఏకంగా చంపడానికే ప్రయత్నించావు, అదే రాక్షస గుణం అని చెబుతాడు. దీంతో బుద్ధి తెచ్చుకున్న రాక్షసుడు తన తప్పును మన్నించమని పరిపరి విధాలుగా వేడుకుంటాడు. దీంతో కుమారస్వామి ఆ రాక్షసుని మన్నిస్తాడు. అంతేకాకుండా ఆ ఇడుంబుడి కోరిక మేరకు ఇకపై కావడీలతో నడుచుకుంటూ ఎవరైతే ఈ పర్వతం ఎక్కి తనని దర్శించుకుంటారో వారికి 1000 యజ్ఞాలు చేసిన ఫలితం దక్కుతుందని వరమిస్తాడు. ఈ మెట్ల మార్గం స్టార్టింగ్ లోనే పంచామృతం కౌంటర్ ఉంటుంది. తిరుమలలోని లడ్డు ఎంత ప్రత్యేకమైనదో పళనిలోని పంచామృతం అంత ప్రత్యేకమైనది. ఇలాంటి పంచామృతం మరెక్కడా దొరకదు. దాని పక్కనే ప్రసాదాలున్నాయి, పులిహోర, పొంగల్, లడ్డు, ఇంకా వేరే రకాలు కూడా ఉన్నాయి. నేను పొంగల్ పులిహోర తీసుకున్నాను, 1 15 రూపాయలు. రండి, ఇప్పుడు మనం వించ్ ట్రైన్లో కిందకి వెళ్దాం. ఇది 10 రూపాయల టికెట్ క్యూ. చూడండి ఎంతమంది క్యూలో ఉన్నారో. దాని పక్కనే 25 రూపాయల టికెట్ ఉంది, ఇది ఖాళీగా ఉంది, రండి వెళ్దాం. ఇదే వించ్ ట్రైన్. ప్రస్తుతం ఈ ట్రైన్ మన ఇండియాలో పళనిలో మాత్రమే ఉంది. ఇందులో ఒకసారి 35 మంది మాత్రమే ప్రయాణించగలరు. ఇది చాలా మెల్లిగా వెళ్తుంది. ఈ ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్ గా ఉంది. కిందకి వెళ్తున్న కొద్దీ వ్యూస్ కూడా చాలా బాగున్నాయి. పది నిమిషాల్లో కిందకి చేరుకున్నాను. స్టేషన్ నుంచి బయటికి వస్తే ఐ లవ్ పళని బోర్డు ఉంటుంది, సెల్ఫీ దిగే వాళ్ళు దిగొచ్చు. తరువాత బయటికి రాగానే ఇలా కావడీలతో కొండపైకి వెళ్తున్న భక్తులు కనిపించారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంతటితో నా పళని యాత్ర పూర్తయింది. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు పళని నుంచి చెన్నై వెళ్లే ట్రైన్ అందుబాటులో ఉంది. ఇది తరువాతి రోజు ఉదయం 4 గంటలకు చెన్నై చేరుకుంటుంది. ఆ ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. చెన్నై నుంచి మీ హోమ్ టౌన్ చేరుకోండి. ఈ ట్రిప్ బడ్జెట్ డీటెయిల్స్ క్లియర్ గా డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, చెక్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.